వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో ఫిషింగ్ ఆర్బర్ తనిఖీ నిర్వహించారు. ఎమ్మెల్యే దేవ ఫిషింగ్ ఆర్బర్ తనిఖీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అగ్నికులు క్షత్రియులు 15,000 మంది ఉన్నారని, రోజు 300 నుండి 400 జాలర్లు వచ్చి చేపలను అమ్ముకోవడానికి ఆర్బ్కార్కు వస్తారని, వారికి మేలు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ హార్బర్లో విద్యుత్, వాటర్, రోడ్లు, భవనాలు అన్ని సమకూర్చాలని తెలియజేశారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్, మినీ ఫిషింగ్ హార్బర్. నేను ఇక్కడికి రావడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్, అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్, అలాగే ఇక్కడ బోట్ ఓనర్స్, అలాగే సర్పంచ్ నాయకులందరూ కూడా అందరూ కూడా ఇక్కడ ఈరోజు హార్బర్ విషయంలో మేము కాస్త ఇక్కడ కూర్చొని కొన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇది సరైన స్థాయిలో, మనం అనుకున్న స్థాయిలో ఇక్కడ ఆపరేషన్స్ జరగట్ల. కారణం ఏమిటంటే సరైన సౌకర్యాలు లేవు. 30 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఒక ఫిషింగ్ హార్బర్ కట్టడం, దాన్ని నిరుపయోగంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడకుండా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతాం. కరెంట్ లేదు, మంచినీటి సదుపాయం లేదు, అలాగే ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఒక స్టేషన్ లేదు. ఇలా సదుపాయాలు లేకపోవటం వల్ల ఇక్కడ సరైన పద్ధతిలో మనం అనుకున్న స్థాయిలో ఇక్కడ ఆపరేషన్స్ జరగట్లేదు. అయితే ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. బోట్లు సుమారుగా ఎన్ని ఉండొచ్చు ఇక్కడ? బోట్లు 200 బోట్లు బయట నుంచి వచ్చే బోట్లు కూడా 4 నుంచి 500.